హైట్ వాల్ మనకు ఎస్ఎస్జెడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే మనకు నిన్న నైట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఎవరన్నా మనకి నోటిఫికేషన్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి ఎన్ని పోస్టులు భారతీస్తున్నావు క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి అండ్ హైట్ ఎంత పెట్టాడు అండ్ అప్లై లాస్ట్ డేటు అనే కంప్లీట్ డీటెయిల్స్గా ఒక వీడియో అయితే చేసాను ఆ వీడియో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కొంతమంది వచ్చేసి నాకు పర్సనల్ మెసేజ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో బ్రదర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ ఏంటి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి కొద్దిగా చెప్పండి అండ్ ఈ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ ఏమైనా మనకు బెనిఫిట్ ఉంటుందా అని ఈ విధంగా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవడలో వచ్చేసి ఏపీ తెలంగాణ వాళ్ళకు నక్సల్ డిస్టిక్ ఏంటి అండ్ ఈ జిల్లాల వాళ్ళకు ఎవరైతే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్స్ ఉన్నాయో వాళ్ళకు బెనిఫిట్ ఉందా లేదా ఈ నక్సల్ ఎఫెక్టెడ్ అనే ఆప్షన్ వల్ల అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ముందుకొచ్చేసి ముందుకు వచ్చేసి మనం ఎవరైనా ఇంకెవర లక్ష ఖచ్చితంగా లెక్ చేయండి అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కమలసారి మా ఛానల్ని సబ్స్క్రైన్ పక్కన అయితే యాక్టివిషన్ అయితే పెట్టుకోండి బ్రదర్ ఇక మేడాబాయ్ బ్రదర్ ముందుగా వచ్చేసి మనకి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ ఏంటి ఏంటి ఏపీ అండ్ తెలంగాణ వరకు అనేది ముందుగా చూసుకుందాము ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్లో లాస్ట్లో అయితే ఉంటుంది మనకు నిన్న నైట్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్లో ఉంటుంది అనమాట పీడిఎఫ్ ఈ పీడిఎఫ్లో మనకి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ముందుగా ఐదు డిస్టిక్లు మాత్రమే కన్సర్డ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట దీనిలోనే వచ్చేసి ఈస్ట్ గోదావరి జిల్లా శ్రీకాకుళం జిల్లా అండ్ విశాఖపట్నం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అండ్ పార్వతీపురం మన్యం ఈ ఐదు జిల్లాలు మాత్రమే మనకు ఏపీలోనే ఎవరైతే ఉన్నారో ఈ ఐదు జిల్లాల వాళ్ళు మాత్రమే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్స్ అని వాళ్ళైతే పరిగణించడం అయితే జరిగింది కాబట్టి ఈ జిల్లాల వాళ్ళు మాత్రమే మీరు అప్లై అప్పుడు అక్కడ మీరు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ అయితే మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఆరు డిస్టిక్స్ మాత్రమే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఏదైతే అంటే ఆదిలాబాద్ జిల్లా భద్రాద్రి కొత్తగూడెము జయశంకర్ భూపాలపల్లి భీము మంచిర్యాల ములుగు ఈ ఆరు జిల్లాలు మాత్రమే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్స్ అనమాట తెలంగాణలోన అయితే మనకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ది ఎవరైనా ఆఫ్లైన్ ద్వారా కోచింగ్ వెళ్ళకుండా ఇంటికనే ఉండి ఆన్లైన్ ద్వారా కోచింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో మనకి అతి తక్కువ ప్రైస్కి కోచింగ్ అయితే ఇవ్వడం అయితే అనమాట ఆన్లైన్ కోచింగ్ ఎస్ఎస్జెడి కి ఫైవ్ డబుల్ కి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే కానీ ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో మీరు ఫైవ్ డబుల్ నైన్కి మీరు అమౌంట్ అనేది పర్చేజ్ చేసి మీరు ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అనేవి మీరు అయితే తీసుకోవచ్చు అనమాట అతి తక్కువ ప్రైస్కి పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ కానీ కంపల్సరీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఆప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ కామెంట్ బాక్స్లో కూడా నేను పిన్ చేసి పెట్టాను అనమాట మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్స్ అని తీసుకోవచ్చు అయితే తక్కువ ప్రైజ్ అంటే ఫైవ్ డబల్ నైన్కి ఆన్లైన్ కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకొని అంటే హాఫ్లైన్ ద్వారా కోచింగ్ వెళ్ళకుండా ఇంటికాడే ప్రిపేర్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కస్పెండ్స్కి ఆన్లైన్ కోచింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఏపీ అంటే తెలంగాణ నక్సల్ డిస్టిక్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్టిక్ వాళ్ళకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా బ్రదర్ కొంతమంది అడుగుతున్నారు అనమాట యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వేకెన్సీ రిలీజ్ చేశారు దానిలో నెక్స్ట్ అనేది మనకు అప్లై లాస్ట్ డేట్ లోపు ఏపీ అని తెలంగాణ వాళ్ళకు ఎన్ని పోస్టులు కేటాయించారని మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు మనకి స్టేట్ వైజ్గా వేకెన్సీ రిలీజ్ చేస్తారన్నమాట వాటిలోనే ఏంటంటే మళ్ళీ ఏపీ వాళ్ళకు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ వాళ్ళకు సపరేటు అండ్ జనరల్ డిస్టిక్ వాళ్ళకు సపరేట్ అనమాట నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్స్ అంటే చెప్పాను కదా ఇక్కడ ఏపీలోన ఐదు జిల్లాలు అండ్ తెలంగాణలో ఆరు జిల్లాలు అవి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ జనరల్ డిస్టిక్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి డిస్టిక్స్ కాకుండా మిగతావి ఇప్పుడు ఏపీలోన కర్నూలు నంద్యాల అనంతపురము అండ్ తిరుపతి ఇటువంటివి జనరల్ డిస్టిక్ వస్తాయి అనమాట అదనమాట అయితే ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ ఉందా లేదా అంటే కనుక కంపల్సరీ అయితే బెనిఫిట్ అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేది ఇప్పుడు నక్సల్ ఎఫెక్టెడ్ వాళ్ళకు సపరేట్గా జనరల్ డిస్టిక్ వాళ్ళకు సపరేట్గా ఇక్కడ జనరల్ డిస్టిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ జనరల్ డిస్టిక్ మాత్రమే కాంపిటీషన్ అయితే ఉంటుంది ఒకవేళ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ పోస్టులకు కాంపిటీషన్ ఉంటుంది అండ్ జనరల్ డిస్టిక్ కూడా వాళ్ళు కాంపిటీషన్ అయితే వస్తారు అంటే జనరల్ డిస్టిక్లో కూడా వాళ్ళకి జాబ్ అయితే ఉన్నది జరుగుతుంది అండ్ కటాఫ్ కట్ ఆఫ్ మెయిన్గా వచ్చేసి మనకు ఫైనల్ మెరిట్లు అప్పుడు కట్ ఆఫ్ అనేది కొద్ది తక్కువైతే ఉంటుంది జనరల్ డిస్టిక్ కంటే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ వాళ్ళకు కొద్ది తక్కువైతే ఉంటుందన్నమాట కట్ ఆఫ్ అండ్ ఇంకోటి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ వాళ్ళకు ఎక్కువ మార్కులు వస్తే ఫస్ట్ ఏం చేస్తారంటే ఎస్ఎస్సి వాళ్ళు మీకు జనరల్ డిస్టిక్లోనే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే యువర్ క్యాటగిరీలో ఒకవేళ మీకు తక్కువ మార్కులు వస్తే అంటే జనరల్ డిస్టిక్ వాళ్ళకంటే తక్కువ మార్కులు వస్తే కనుక మీకు అప్పుడు ఏం చేస్తారు నక్సల్ ఎఫెక్టెడ్ వాళ్ళకి కట్ ఆఫ్ అయితే పెడతారు కదా తక్కువ కట్ ఆఫ్ ఆ కటాఫ్కి నువ్వు రీచ్ అయ్యావా లేదా అనేది నీకు చూసుకొని మీకు ఎస్ఎస్జీ కానిస్టేబుల్ ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతున్నమాట అంతే అంటే బెనిఫిట్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది బ్రదర్ కాబట్టి మీరు ఏం చేస్తారు కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం అక్కడ మీరు నక్సల్ డిస్టిక్ లేకుంటే జనరల్ డిస్ట్రిక్ట్ అనే మీరు చూజ్ చేసుకుని మీరైతే పెట్టండి అంటే మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ రీషన్ చేసుకునేటప్పుడు మీరు అక్కడ ఆప్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది మీ డిస్టిక్ మీరు ఆప్షన్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అక్కడ అప్లికేషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు చూసుకోండి రేషన్ అయితే మాడిఫై చేసుకోండి అండ్ ఎవరికైతే డౌట్ అయితే ఉందో వాళ్ళ డౌట్ అయితే క్లారిఫై అయిందని అనుకుంటాను ఏపీ వాళ్ళకి వచ్చేసి ఐదు డిస్టిక్లు అండ్ తెలంగాణ వాళ్ళకు ఆరు జిల్లాలు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ అయితే పరిగణించడం అయితే జరిగింది కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ మీరు మీ డిస్ట్రిక్ట్ అయితే పెట్టుకోండి అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ జిల్లా ఏదైనా మీరు కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ ఇక్కడ ఏ తెలంగాణ వాళ్ళు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ మీదుగానే ఉంటే కానీ మీరు కంపల్సరీ మీరు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్లో మీరు పెట్టండి ఆప్షన్ మీకు తక్కువ మార్కులు ఇచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది అంటే జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా మీకు ఉద్యోగం వస్తే వస్తుంది అన్నమాట ఇంత పరిధిలో కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమిషన్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ